ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను, తెల్లవారుతో నిద్రలేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మళ్ళీ మీకు కావాల్సినన్ని అరేంజ్ చేయడం, మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమేమి అందా, ఏమి అందలేదు, ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ 9వ రోజుకి వచ్చాం. ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు. అదే మరి కీర్తి ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది. అందరూ పొరుదులోనే ఉన్నాం. మేము మీకోసరం 10 రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రులతో సహా ఎమ్మెల్యేలు ఇక్కడే పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు, ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు, ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆక్యుపై చేశారు, కాలువల్ని, డ్రైన్స్ని, లేకపోతే బుడమేరు పూర్తిగా ఆక్రమించేశారు, అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా. దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్నచూపు చూసింది, దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం, సర్వస్వాన్ని కోల్పోయారు, ఇంట్లో ఏమీ లేవు, 9 పట్టుబట్టలతో బయట వచ్చారు. ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి, ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి, బీరువాలు పోయినాయి, ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి, లేకపోతే మీ స్టవ్ పోయింది, అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది, ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది, ఒకటిగా టీవీలు పోయినాయి, ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటే అవి పోయినాయి, చిన్న చిన్న షాపులు ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి, అన్నీ కూడా నీటి అయిపోయినాయి. ఇంకో పక్క చిన్న చిన్న పరిసరాలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి. ఆ విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ దెబ్బతిన్నారు, ఒకరిని కాదు. ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ నేను చూశాను, కానీ మీకు న్యాయం జరగాలి. అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 15.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. నేను అప్పటికినే అప్పు ఇచ్చేవాడు లేదు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్న మీరు చూశారు, గడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి, ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత